హీరో సీజన్ 6 స్టార్ట్ అయిన నాటి నుండి టైటిల్ పోరు విషయంలో రేవంత్ పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి మంచి దూకుడు మీద ఆడుతున్నాడు. మాటికి మాట సమాధానం చెప్పడంతో పాటు ఫిజికల్ టాస్కుల్లో, ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రముఖ పాత్ర పోషించాడు. అంతేకాదు 6 వారంలో క్యాప్టెన్ కూడా కావడం జరిగింది. ఇక గేమ్ పరంగా దాదాపు 5 వారాల పాటు ఇంటిలో కొంతమంది రేవంత్ని గట్టిగా టార్గెట్ చేయడం తెలిసిందే. దీంతో రేవంత్ పట్ల షో చూసే ఆడియన్స్ కి సింపతి పెరిగే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో రేవంత్ ప్రతి నామినేషన్లో ఉన్న సందర్భాలలో అందరికంటే అతనికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దీంతో దాదాపు టైటిల్ రేవంత్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ ఈ వారంలో రేవంత్ ఆడిన ఆట తీరుపై బయట నెగిటివ్ ప్రచారం గట్టిగా జరుగుతుంది. తాను గెలవాలి అన్న రీతిలో అడ్డదిడ్డమైన ఆట తీరు ఈ వారం రేవంత్ ప్రదర్శించాడని అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ తోటి ఇంటి సభ్యులతో ఎక్కువగా గొడవలకు దిగటం అతని గేమ్కి ఇప్పుడు అతిపెద్ద మైనస్ అయిపోయిందని చెబుతున్నారు. అంతా తనకే తెలుసు అన్న రీతిలో రేవంత్ వ్యవహారం ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.